భారతీయ విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ప్రతి ఏడాది పెద్ద సంఖ్యలో అమెరికా వెళ్తూ ఉన్నారు అయితే గతంలో ఉన్నత వర్గాల వారు మాత్రమే విదేశీ చదువులకై ఆసక్తి చూపేవారు ఇప్పుడు మధ్యతరగతి వారు కూడా డాలర్ డ్రీమ్స్ నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు అయితే అక్కడికి వెళ్ళిన విద్యార్థులకి అక్కడి బ్యాంకులు కొన్ని వెసులుబాటులు కనిపిస్తూ ఉన్నాయి అందులో బ్యాంక్ ఆఫ్ అమెరికా క్రెడిట్ కార్డు ఒకటి ఇది ఎలా పొందాలి అర్హతలు ఏంటి మనకి ఎంతవరకు లిమిట్ ఇస్తారు మనం రీపేమెంట్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం క్రెడిట్ కార్డ్ కావాలి అంటే ముందుగా బ్యాంకులో అకౌంట్ ఉండాలి కాబట్టి మొదట బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి అకౌంట్ ఓపెన్ చేయడానికి పాస్పోర్టు అలాగే ఐ ట్వంటీ ఉంటే సరిపోతుంది ఐ ట్వంటీ అనేది అమెరికా ప్రభుత్వం చేత గుర్తింపు పొందిన విద్యా సంస్థ ద్వారా జారీ చేసే ఒక డాక్యుమెంట్ అయితే పాస్పోర్ట్ అలాగే ఐ ట్వంటీ వంటి వాటితో అకౌంట్ క్రియేట్ అవ్వగానే బ్యాంక్ ఆఫ్ అమెరికా అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలి అప్లికేషన్ ఇన్స్టాల్ చేశాక డెబిట్ కార్డ్ అప్లై చేయాలి అకౌంట్ ఓపెనింగ్కి హండ్రెడ్ డాలర్స్ పే చేయాల్సి ఉంటుంది డెబిట్ కార్డ్ అప్లై చేయగానే క్రెడిట్ కార్డ్ అప్లై కూడా చేయవచ్చు క్రెడిట్ కార్డ్ అప్లై చేయాలి అంటే కొన్ని సాధారణ ప్రశ్నలు అడుగుతారు ఇయర్లీ ఇన్కమ్ ఎంత అని అడుగుతారు ముప్పై ఐదు వేల డాలర్స్ కంటే ఎక్కువ అని చెప్పాల్సి ఉంటుంది సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అని అడుగుతారు పేరెంట్స్ ఇండియా నుండి పంపిస్తారు అని ఎక్కువ మంది చెబుతారు అయితే అమెరికాలో వర్క్ చేస్తున్నావా అని అడిగితే సాధారణంగా సీనియర్స్ స్టూడెంట్స్ అయితే యూనివర్సిటీలో పార్ట్ టైమ్ అని చెబుతారు దాని ఇన్కమ్ గురించి కూడా అడుగుతారు ఇక ఫస్ట్ సెమిస్టర్ అయితే నెక్స్ట్ సెమిస్టర్ నుంచి యూనివర్సిటీలో పార్ట్ టైం అప్లై చేశాను ప్రస్తుతం పేరెంట్స్ మనీ పంపిస్తారు అని ప్రాథమికంగా చెబుతూ ఉంటారు క్రెడిట్ కార్డు ఎందుకు ఉపయోగించుకుంటావు అని అడిగితే సాధారణ ఖర్చులు మెడికల్ ఎమర్జెన్సీ అని చెప్పవచ్చును రీపేమెంట్ ఎలా అని అడిగితే డ్యూ డేట్కి త్రీ ఫోర్ డేస్ ముందే చేస్తా అని చెప్పవచ్చును సాధారణంగా ఇండియాలో ఇచ్చినట్టే పేమెంట్కి ఒక డేట్ ఇస్తారు ఎప్పుడు క్రెడిట్ కార్డులో మనీ ఉపయోగించినా ఆ డేట్ లోపే పే చేయాలి మీరు చెప్పిన దాన్ని బట్టి ఎనిమిది వందల నుంచి పన్నెండు వందల డాలర్స్ వరకు లిమిట్ ఇస్తారు ఇక మనకి థౌజండ్ డాలర్స్ లిమిట్ ఇస్తే మనం మొత్తం ఉపయోగించుకుంటే ప్రతీ నెల ముప్పై ఐదు పర్సెంటేజ్ కడితే సరిపోతుంది త్రీ మంత్స్ తర్వాత క్రెడిట్ కార్డు రీపేమెంట్ స్కోర్ బాగుంటే లిమిట్ దాదాపుగా యాభై శాతం ఇంక్రీజ్ అవుతుంది పేమెంట్ ఎలా చేయాలి అంటే సేవింగ్స్ అకౌంట్ నుండి క్రెడిట్ కార్డు అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తే సరిపోతుంది ఇక మనం కార్డు అప్లై చేసిన తర్వాత మనకి కార్డు వచ్చిందా ఎంత క్రెడిట్ లిమిట్ వచ్చింది అనేది మూడు పని దినాల తర్వాత కాల్ చేసి చెబుతారు ఆ తర్వాత వన్ వీక్లో కార్డ్ డెలివరీ అవుతుంది కార్డ్ డెలివరీ అవ్వగానే కార్డు పైన చిప్ ఉంటుంది బ్యాంక్ ఆఫ్ అమెరికా యాప్ ఓపెన్ చేసి ఆ చిప్ స్కాన్ చేస్తే కార్డు యాక్టివేట్ అవుతుంది కార్డుకి టెన్ డాలర్ డెలివరీ ఛార్జ్ ఉంటుంది అదేవిధంగా యాప్ హోమ్ పేజ్ ఇలా ఉంటుంది ఇందులో మొదటిది సేవింగ్స్ అకౌంట్ రెండవది క్రెడిట్ కార్డ్ అకౌంట్ సేవింగ్స్ బ్యాలెన్స్ క్రెడిట్ కార్డ్ లిమిట్ కూడా మనం చూసుకోవచ్చును అలాగే క్రెడిట్ కార్డులో డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి మనకు నచ్చిన దానిని సెలెక్ట్ కూడా చేసుకొనవచ్చును మనకు ఇండియా నుంచి మనీ రావడం లేట్ అయినా దీనిని మనం ఉపయోగించుకొనవచ్చును ఎంత లిమిట్ ఇచ్చినా జాగ్రత్తగా వాడుకొని పే చేయడం కీలకం